జ్ఞానమే ముఖ్యము అని చెప్పి జ్ఞానం చేత తప్ప మోక్షం ఇంకో దాని చేత రాదు. భగవద్గీతకు తాత్పర్యం జ్ఞానమే అని నిరూపించిన వారిని అడిగారు. నిజమే, జ్ఞానాన్నే ప్రతిపాదించాడు. జ్ఞానము అంటే సర్వసంగ పరిత్యాగం చేసి ఆ భగవద్ధ్యానం చేస్తూ ఆ భగవత్స్వరూపాన్ని దర్శిస్తూ ఉండవలసిన స్థితి అది. కనుక అలా ఉండలేదే అర్జునుడు. అంత గీతను బోధించిన తరువాత మళ్ళీ గాంధీవాన్ని తీసుకొని యుద్ధం చేశాడు, యుద్ధం చేశాడు. కాబట్టి కర్మయోగమే దాని ఎందుకు ప్రతిపాదింపబడింది అని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు జ్ఞానయోగాన్ని. కనుక ఆ ప్రశ్న ఇప్పుడు ఇక్కడ కూడా తగులుతుంది. అది శరణాగతియే ఆ భగవద్గీతకు తాత్పర్యము అని అంటే మరి అసలు శరణాగతి చేసేవాడికి యుద్ధం ఎందుకు? శరణాగతి చేసి ఆ సమస్త ధర్మములు వదులుకొని ఆ సర్వేశ్వరునికి ప్రపత్తి చేస్తూ కూర్చోవలసినటువంటి వాడు మా మరల గాంధీవాన్ని తీసుకొని యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చింది అంటే మరి దీనికి ఏమిటి ఇక్కడ తాత్పర్యం? ఎందుకు చేశాడు అంటే శరణాగతుడు అంటే సర్వేశ్వరుని యొక్క ఇష్టానుసారంగా ప్రవర్తించడమేగా. ఇది ఆత్మవస్తువు నీది అని ఆత్మార్పణం తననే సమర్పిస్తూ ఉన్నాడు సర్వేశ్వరునికి. తన ఆత్మను సమర్పించిన తరువాత వాడు చెప్పినట్టుగా చేయటమే వీడి వంతు, వాడు చెప్పినట్టుగా చేయటమే వీడి వంతు. కాబట్టి అర్జునికి లేవు అయి నీ మూలకంగా ఈ భూభారం అంతా కూడా నీ ద్వారాగా నేను దించడానికి నేడు వస్తే ఇలా గుర్తుని తెచ్చావేమిటి అని చెప్పి తీసుకోముందు ఆ గాంధీవాన్ని తీసుకుని యుద్ధం చేయవలసింది అని చెప్పి చెప్పినందువలన భగవద్వాక్యం ఉన్నది అది దాటడానికి వీలు కాదు కనుక వాడు చెప్పినట్లుగా చేసుకోవడమే శరణాగతి యొక్క స్వరూపం. కనుక శరణాగతి స్వరూపానికి ఏమీ బాధ లేదు ఇందులో అన్నారు, సమాధానం ఇచ్చారు. అందువలన శిష్యస్తేహం సాధిమాం త్వం ప్రపన్నం. శిష్య దేవుడి వారికి నేను శిష్యుడను ప్రపన్నుడను, ప్రపత్తి చేస్తూ ఉన్నా. నాకు ఏది చెప్పవలసి ఉన్నదో, ఏమి చేయమంటారో, ఏమి చేయమంటారో అది దేవుడి వారు చెప్పాలి, నా అంతటికి నేను నిర్ణయించుకోవడం తప్పు కాదు. కాబట్టి ఆ ధర్మ సమ్మూఢ చేతాహ నాకు ఏదైంది తెలియటలా. ఇప్పుడు యుద్ధం చేయటం మంచిదో లేక మానుకొని విరమించుకోవటం మంచిదో అది తెలియటం లేదు. కనుక దేవుడి వారికి శిష్యుడిని కనుక సాధి నన్ను శిక్షించండి, నాకు ఆజ్ఞాపించండి ఏం చేయమంటారో అన్నాడట. తన తెలివితేటలను ఉపయోగించాడట అర్జునుడు. తన వాదాన్ని చెప్పి ఆ తన అభిప్రాయాన్ని ప్రకటించాడట. ప్రకటించిన తరువాత మరి వెళ్ళకుండా తన అభిప్రాయం వరకు చెప్పి ఊరుకుంటే ఏ మనం ఎందుకు చెప్పాలి? అపృష్ట కశ్చిన్ నబ్రూయాత్ అని ఉంది శాస్త్రం, అడగకుండా ఏది చెప్పకూడదు అని. అపృష్ట అడగకపోతే ఏది చెప్పకూడదు అది ఒక శాస్త్రమే. అడగండి ఎందుకు చెప్పాలి, అడగండి ఎందుకు చెప్పాలి, అడిగినప్పుడు చెప్పాలి. అడగకుండా చెప్పిన వాడు అడగకుండా చెబితే అది ఏమనిపించుకుంటుంది, ఏమనిపించుకుంటుంది? వీడు ఎవడో వాగుడు కాడు రా అంట. వాగుడు ఏది అడగా పెట్టంది అదే పిలవని పేరంటం అంటారే. పిలవని పేరంటానికి పోతే ఎంత సొంపుగా ఉంటుంది. అలాగే అడగకుండా ఎవరు పెట్టకుండా తనంతటి కానీ చెప్పడానికి పూనుకుంటే హాస్యాస్పదుడవుతాడు. అందువలన మనం ఎందుకు చెప్పాలను అని చెప్పి సర్వేశ్వరుడు భావిస్తే ఇంకేమీ లేదే పైన. కనుక నా పృష్ట కష్టం బ్రూయాత్మ న్యాయం ఉన్నది. అదే అడగండి అమ్మ కూడా పెట్టదు అన్నారుగా, అడగండి మరి అడగండి ఎలా పెడుతుంది, వీడికి ఎంత కావలసి ఉన్నది ఆ అన్నం. అలాగే అడగవలసి ఉన్నదట అది తన ధర్మం అయి ఉన్నది. ఆ కారణం చేత ఈ ఇలా చెప్పాడట అర్జునుడు. శిష్య దేవర వారికి నేను శిష్యుణ్ణి కనుక సాధి అసలు ఏం చేయమంటారు, ఏది మంచిదో నాకు సాధి శిక్షించవలసింది అని కోరాడట. ఏ ఇక ఇప్పుడు చెప్పచ్చు, ఎందువలన చెప్పమని కోరాడుగా, చెప్పకపోతే తప్పు. ఇప్పుడు ఇక చెప్పకపోతే తప్పు, కోరకపోతేనేమో చెప్పడం తప్పు, కోరిన తరువాత చెప్పకుండా ఉండటం తప్పు. అందువలన ఇచ్చారట భగవద్గీతను చెప్పడానికై. నహి ప్రపశ్చామి మమ పనుజ్ఞాతు అవాప్య భూమౌ అసపత్త వృద్ధం రాజ్యం సురాణమపి చ.
ఆధిపత్యం హే ప్రభు నహి ప్రపశ్చామి మమాపనుజ్యాతు నాకు ఇప్పుడు కలిగిన దుఃఖం అన్నది యజ్ఞోక ముచ్చోషణ ఇంద్రియాణ సమస్తేంద్రియములను దహించి వేస్తున్నది శరీరం అంతా కూడా భగ 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 మొండినట్టుగా ఉంది చాలా బాధగా ఉంది ఈ దుఃఖం వల్ల ఈ దుఃఖాన్ని పోగొట్టవలను అంటే ఇంకొక మార్గం లేదు నాకు ఈ దుఃఖాన్ని నా మనస్సు నుండి పోగొట్టవలను అంటే అవాప్య భూమౌ అసపత్న వృద్ధం రాజ్యం సునామపి చాధిపత్యం ఇప్పుడు ఈ దుఃఖం నశించిపోవలను అంటే ఈ రాజ్యప్రాప్తి కలిగినా నాకు పోదు వీళ్ళంతా చచ్చి విజయం సంపాదించి రాజ్యమును సంపాదించినప్పటికీ పోదది ఇది కాదు సురాణామపి చాధిపత్యం త్రిలోకాధిపత్యం వచ్చినప్పటికీ పోదు ఈ దుఃఖం పోవలను అంటే మాత్రం రాజ్యప్రాప్తి కలిగిన ఆ మూడు లోకములను పరిపాలించేటటువంటి ఆధిపత్యం వచ్చినప్పటికీ ఈ దుఃఖం పోదు అలాంటి దుఃఖం నాది ఇప్పుడు శరీరం అంతా కూడా ఆ మండిపోతూ ఉన్నది సర్వేంద్రియములు ఆ దహించుకుపోతూ ఉన్నాయి సంజయ వాచ అన్నాడట కనుక అది ఎలా పోవునో ఆ దుఃఖం ఆ పని చేయండి అన్నాడట ఈ దుఃఖం ఎలా పోవునో నశించిపోవునో సంజయ వాచ ఏవృషీకేశం గుడాకేశ పరం తప నయోచ్చైతి గోవిందం వక్త్వా తూష్ణీం బభూవః ఏవ ముక్తా హృషీకేశం ఆ హృషీకేశునికి ఇలా చెప్పాడట తనను నివేదించుకున్నాడట ఆ గుడాకేశుడు నాడే అర్జునుడు నయోచ్చైతి గోవిందం కనుక అది దేవుడు తీర్చేదాకా చేల్చి తమరు చెప్పేవరదాకా నయోచ్చే యుద్ధం చేయను నేను చేల్చి చెప్పండి యుద్ధం చేయమంటారో లేక విరమించుకోవడమే మంచిదో అదేదో తమరు చెప్పేవరదాకా నేను యుద్ధం చేయను అని తూష్ణింబకువ మెదలకుండ కూర్చున్నాడు ఎంతసేపు చెప్పినా మనమే చెబుతున్నాం ఆయన ఏమి ఎత్తటలా అసలు నోరు కదపటం లేదు ఊరిగా ఒకటి రెండు మాటలని ఊరుకుంటూ ఉన్నాడు అది ఏమిటో అసలు తేల్చుకోవాలను అని ఉద్దేశం గలవాడై అవతలవాడు ఏకధారణిగా వాగుతుంటే అవతలవాడు ఏం చెబుతాడు అవతలవాడు ఏకధారణిగా వాడి కావున వాడు పోతూ ఉంటే ఎంత దూరం పోయినా చెప్పి ఆగాలి ఏమిటి నీ అభిప్రాయం అంటే అప్పుడు చెబుతాడు అంతేగాని అసలు వాడిని అసలు నోరెత్తనీయకుండా ఏక దంపుడు దంచుతుంటే వాడు ఏం చేస్తాడు అట్లాగే మనం ఎంతసేపు చెప్పినప్పటికీ మనమే చెబుతున్నాం సర్వేశ్వరుడు మాట్లాడటం లేదు కాబట్టి మనం మాట్లాడటం ఇక తగదు అడగవలసినవి అడిగేశాం కదా కాబట్టి ఇక వాడు చెప్పవలసింది చెప్పవలను అని తూష్ణింబభవ కూర్చున్నాడు అర్జునుడు మాట్లాడకుండా తమువాచ హృషీకేశ ప్రహసన్ నివభాదత సేనయోర్భయోర్మధ్య విశీదం తమితం వచః తమువాచ హృషీకేశ ప్రహసన్ నివభారతాంగ ఒక నవ్వున వేట సర్వేశ్వరుడు ఆ అర్జునుని యొక్క విషయం అంతా చూచి ప్రహసన్ పెద్ద నవ్వున వేట పగ 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 అనే వేరట నవ్వి సేనయోర్ రుభయోర్ మధ్య విశీదంతమితం వచః ఆ ఉభయ సేనామధ్యమునందు అలా దుఃఖిస్తూ ఉన్నటువంటి యొక్క అర్జునుని చూచి నవ్వుచూ పెద్దగా నవ్వుచూ తమువాచ అర్జునునితో అంటున్నారట అవతల ఏడుస్తూ ఉంటే అవతల నవ్వితే మంటరాదు వాడు వాళ్ళు లబలబ కొట్టుకొని ఏడుస్తూ ఉంటే మరి నవ్వటం ఏమిటి నవ్వటం బాధకు హేతువు కదా అంటే దాంట్లో విశేషం ఏమిటయా అంటే స్థానము కాని స్థానములో దుఃఖపడుతూ ఉన్నాడు అర్జునుడు సేనయోరభయోర్మధ్య ఉభయ సేనా మధ్యమునకు వచ్చి సన్నద్ధుడై సైన్యములవత్తు కూడా కూర్చుకొని గాండివాన్ని ధరించి ఆ అమ్ములు పనులు కట్టుకొని
ఆ సమస్త సైన్యమునంతా కూడా వెంటబెట్టుకొని వచ్చి యుద్ధం చేయడానికి ఉపక్రమం కూడా అయిపోయింది. అనుజ్ఞ ఇచ్చారు, కొట్టుకుంటున్నారు కొంతమంది దగ్గర దగ్గరలో అందిన వాళ్ళని అందినట్టు బాదుకుంటున్నారు. అట్టి సమయంలో విషీదంతం ఇలా దుఃఖపడుతూ ఉన్నాడు అంటే ఎంత పిచ్చవాడు ఈ అర్జునుడు, ఎంత పిచ్చ ఆవిడికి, ఎంత పిచ్చ పట్టింది అని చెప్పి నవ్వు వచ్చిందట ఆ శ్రీకృష్ణ స్వామి వారికి. ప్రహసన ఆ నవ్వుతూ అంటూ ఉన్నారట, ఈయనేమో ఏడుస్తూ ఉంటే ఆయనేమో నవ్వుతూ ఉన్నారట. ఏమిటా అంటే అజ్ఞానానికి ఎప్పుడు కూడా ఏడిపోయినట్టు మిగిలేది. ఇప్పుడు అజ్ఞానమేమో ఆవరించి ఉంది అర్జునుని, ఆ కారణం చేత ఏడుస్తూ ఉన్నారట. మరి ఆయనకి ఇది లేదుగా, ఆ శ్రీకృష్ణ స్వామి వారికి ఈ అజ్ఞానం లేదుగా. జ్ఞానికి ఎప్పుడు నవ్వేనట ఆనందమేనట, జ్ఞాని అయినటువంటి వానికి ఎప్పుడు వాడి ముఖం ఎప్పుడు కూడా ఆనందంతోనే ఉంటుందట. వాడికి ఒకప్పుడు రాదు నాడు బాధ, ఏది దుఃఖం అనేది ఒకప్పుడు రాదు. ఎందుకు రాదు, ఎందువల్లనయా అంటే తెలుసుగా విషయం అంతా తెలుసు. తెలిసిన కారణం చేత దేనికి బాధపడడు. కాబట్టి జ్ఞాన సంపాదన చేసినటువంటి వాడు యొక్క స్థితి ఎలా ఉంటుంది సుమా, ఎలా ఆ సర్వేశ్వరుని మాదిరిగా ఆ నవ్వుతూ ఉన్నాయట. దానికి గుర్తుగా జ్ఞాని అయినటువంటి వానికి దుఃఖం లేదు, అజ్ఞానంతో ఉన్నవాడికి అన్నీ దుఃఖములే. అజ్ఞానంతో ఉన్నాడు కనుక అర్జునుడు ఏడుస్తూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాన సంపన్నుడు సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు కనుక ఆయనకి ఎందుకు ఈ దుఃఖం, దుఃఖపడవలసిన పని లేదట. ఆ కారణం చేత ప్రహసన్ అన్నారట, నవ్వి ఆరంభం చేస్తూ ఉన్నారట ఇకను ఆ గీతోపదేశాన్ని చేయటానికి. Thank you.